పార్టీ ఒకటే కానీ రెండు వర్గాలు సీట్ ఒకటే ఆశాబులు ఇద్దరు ఇద్దరిలో ఎవరికో ఒకరికే బీఫామ్ అది కూడా ఇద్దరిలో ఒకరికే వస్తుందో అసలు రాదో కూడా తెలియదు కానీ సీటు కోసం సిగపట్లు మామూలుగా లేవు టికెట్ కోసం ఫైటింగ్ మరో ఒలింపిక్స్ రేస్ లెవెల్లో సాగుతోంది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో టికెట్ ఫైట్ మామూలుగా లేదు సీనియర్ నేతలు వడ్డెపల్లి సుభాష్ రెడ్డి మదన్మోహన్ రావుల మధ్య నువ్వా నేనన్నట్టుగా టికెట్ రేసు సాగుతోంది ఒకే పార్టీలో ఉన్న ఉప్పు నిప్పుల ఎడముఖం పెడముఖంలా ఉంటారు ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఇద్దరి మధ్య టికెట్ ఫైటర్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రెండు ఎలక్షన్ లో మదన్మోహన్ రావు జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు దీంతో జహీరాబాద్కు టాటా చెప్పేసి ఎల్లారెడ్డి వైపు చూపు మళ్లించారట ఎల్లారెడ్డిలోనే జోరుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు అటు ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జిగా సుభాష్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు ఈసారైనా ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు పీసీసీ చీఫ్ నే నమ్ముకున్న సుభాష్ రెడ్డి తనకు కాక ఇంకెవరికి వస్తుందంటూ అనుచరుల దగ్గర తెగ చెప్పుకుంటున్నారట తనకు బీఫామ్ తప్పకుండా వస్తుందన్న ఆశతో సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారట సుభాష్ రెడ్డి మరో నేత మోహన్ రావు మాత్రం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారట రాహుల్ టీంతో ఉన్న సంబంధాలతో తనకే టికెట్ వస్తుందని కాన్ఫిడెన్స్ గా ఉన్నారట పార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భట్టి విక్రమార్కలతో ఉన్న సంబంధాలతో టికెట్పై ఢోకా లేదని చెబుతున్నారట ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ టికెట్ కోసం సుభాష్ రెడ్డి మదన్మోహన్ ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు పోటాపోటీగా సేవా కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారట ఇద్దరి టికెట్ వారితో రెండు వర్గాలుగా పార్టీ క్యాడర్ చీలిపోయిందన్న చర్చ జరుగుతోంది అయితే రేపో మాపో అధిష్టాన పెద్దలు అధికారికంగా పేర్లు ఖరారు చేస్తారని సస్పెన్స్ కు తెరపడుతుందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట ఇద్దరు బలమైన నేతలుగా గుర్తింపు ఉన్నా పార్టీ సర్వేలు ఎవరి మెడలో టికెట్ మాల వేస్తాయోనని క్యాడర్ తెగ మాట్లాడుకుంటోంది